జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోట గ్రామంలో ఓ నిరుపేద కుటుంబానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెల్ల హరీష్ రెడ్డి అండగా నిలిచారు. ఈ సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెల్ల హరీష్ రెడ్డి, ధర్మారం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం గుల్లకోట గ్రామానికి చెందిన పొన్నం మల్లయ్య గౌడ్కు గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలు తొలగించారు. వారికి ఉందామంటే ఇల్లు కూడా లేదు. రికార్డే కానీ డొక్కాడని ఆ నిరుపేద కుటుంబాన్ని పోషించే ఇంటి యజమాని కాస్త మంచం పట్టడంతో వారి కుటుంబ పరిస్థితి దీనస్థితిలో పడింది. దీంతో ఇట్టి విషయాన్ని ధర్మారం అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ బాధితుని విషయం తెలుసుకున్న వెంటనే విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళగా వారు వెంటనే స్పందించి నేరుగా గ్రామానికి వచ్చి మల్లయ్య గౌడ్కు జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకుని తక్షణ సహాయంగా 5,000 రూపాయలతో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చిన విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డిని గ్రామ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జగన్ మరియు గ్రామస్తులు షాల్వాతో సన్మానించి కుటుంబానికి అండగా నిలిచిన హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డి, ధర్మారం అలయన్స్ క్లబ్ అధ్యక్షుడు తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ క్లబ్ సభ్యులు నారాయణ, అజాం బాబా, సతీష్, చంద్రమూలతో పాటు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లం మల్లేశం, తెరాస నాయకులు సప్ప జలంధర్, బైరం హరీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మరి వారికి జరిగిన ఒక యాక్సిడెంట్లో మరి కాలు కొట్టేయడం జరిగింది. దానికి కావాల్సి వారికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సాయం చేయమని చెప్పేసి నన్ను అలయన్స్ క్లబ్ ధర్మారం వారు నన్ను కోరగా నేను యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చి వారికి కొంత ఆర్థిక సాయంతో పాటు కొంత రైస్, పప్పులు, దినుసులు కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామ స్థానిక సర్పంచ్ గారు, తర్వాత అలయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ, తర్వాత టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్, తర్వాత రియాజ్, మిగతా కార్యకర్తలందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక థ్యాంక్స్. గుల్లకోట గ్రామంలో పొన్నం మల్లయ్య, సత్తవ్వ దంపతులకు ఏకైక కుమార్తె. వారు నిత్య వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తదనంతరం మధ్యలో తనకు కాలు జస్ట్ యాక్సిడెంటల్గా ఇబ్బందిగా గురయ్యి తన మంచానికి పరిమితమైనాడు. మా దృష్టికి వచ్చినాక వెంటనే స్థానిక మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ళ హరీష్ రెడ్డి గారికి ఈరోజు తెలియజేయడం జరిగింది. వెంటనే స్పందించి మాతో సహకరించి ఈరోజు ఇక్కడికి వీచేసి ఆ కుటుంబానికి అండగా నిలిచి 5,000 రూపాయల నగదుతో పాటు నిత్యావసర వస్తువులు, 25 కిలోల రైస్ బ్యాగ్, తన మానవత దృక్పథంతో ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఆ కుటుంబాన్ని ఆదుకున్నందుకు అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.